హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేశాను అండ్ చాలామంది రోషన్ బర్త్డే బ్లాగ్ అడిగారనమాట. అందుకే ఈ వీడియో నేను మీతోని షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఈ బ్లాగ్లోని ఒక మంచి రెసిపీని కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, తప్పకుండా మీకు ఈ బ్లాగ్ అంతా కూడా నచ్చుతుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ థర్స్డే గురువారం 12 గంటలకి, అంటే అర్ధరాత్రి 12 గంటలకి అనమాట. సో రోషన్ బర్త్డే కదా శుక్రవారం అండ్ కేక్ కట్ చేస్తానమ్మా 12 గంటలకు అన్నాడు. సో సరే కదా అని చెప్పి నేను ప్రిపేర్ చేసిన కేక్ని నైట్ 12 o'clockకి కట్ చేశాడు అనమాట. సో నేను గులాబ్ జామ్ కూడా ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, ఆ గులాబ్ జామ్ బాబాకి పెట్టింది ఫస్ట్ తీసుకొచ్చి రోషన్కి పెడదామని చెప్పి దగ్గర పెట్టాను. అండ్ 12 అయిన వెంటనే ఫస్ట్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ డాడీ అండ్ నేను విష్ చేసి ఫస్ట్ బాబాకి పెట్టి ప్రసాదాన్ని రోషన్కి స్వీట్ కింద తినిపించామన్నమాట. ఎప్పుడు కూడా తను బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి ఇద్దరం కూడా బ్లెస్ చేశాము. ఆయన అంటే ఆయన ఇంకా నేను అండ్ కార్తిక్ కూడా విష్ చేశాడు, బాగా చదువుకో తమ్ముడు అని చెప్పి. అండ్ తర్వాత వచ్చేసి నేను ప్రిపేర్ చేసిన కేక్ని ఫస్ట్ రోషన్ అయితే కట్ చేశాడు అనమాట. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, కేక్ కూడా చాలా బాగుంది అని కూడా చెప్పాడు. అండ్ మేమందరం కూడా చిన్న చిన్న పీసెస్ అనేవి ఇంకా తిన్నాము తీసుకొని. కార్తిక్ రోషన్ కొంచెం ఎక్కువే తిన్నారు, బాగా నచ్చింది అని చెప్పి. అండ్ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అండ్ ప్రీవియస్ బ్లాగ్లో నేను షేర్ చేశాను పేస్ట్రీ కేక్ అనేది ఎలా చేయాలి అని చెప్పి, ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి, దీనికి ముందే ఉంటుంది ఆ బ్లాగ్ అనేది. చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా బాగుంది అనమాట. అండ్ తర్వాత ఇంకా నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మొత్తం అన్నీ మళ్ళీ దీపం పెట్టుకోవడం అవన్నీ కూడా చేసుకున్నాము. చేసుకున్న తర్వాత అండ్ ఈవినింగ్ మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ అంతా కూడా ఇంకేమీ అంత ఇంట్రెస్టింగ్గా లేదని చెప్పి నేను మీతో షేర్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట 5 o'clockకి మళ్ళీ అత్త పంపించారు కదా కేక్, అండ్ ఆ కేక్ని ఇప్పుడు కట్ చేస్తున్నాడు. సో చెప్పాను కదా మా ఫ్రెండ్ కేక్ పంపించిందని చెప్పి, సో ఆ కేక్ని ఇప్పుడు కట్ చేశాడు అనమాట. సో కట్ చేసి మా అందరికీ పెట్టాడు అండ్ కొంచెం కొంచెం అందరికీ కూడా కొంచెం పంచేసాము. అండ్ తర్వాత శుక్రవారం కదా ఐశ్వర్య దీపారాధన చేస్తున్నాను కదా, సో ఐశ్వర్య దీపారాధన నేను శుక్రవారం సాయంత్రం వెలిగించుకున్నాను అనమాట. ఉదయాన్నే నార్మల్గా దీపారాధన చేసుకున్నానండి. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఐశ్వర్య దీపారాధన చెప్పాను కదా నేను శుక్రవారాలు చేసుకుంటున్నానని చెప్పి, సో అందుకే ఇక్కడ నేను చేసుకున్నాను. అండ్ నాతో పాటు రోషన్ కూడా కూర్చొని దండం పెట్టుకున్నాను. అండ్ మార్నింగ్ నార్మల్గా దీపారాధన అన్నీ చేసుకున్నాను, ఈవినింగ్ వచ్చేసి ఇలాగ ఐశ్వర్య దీపం వెలిగించాను అనమాట. అండ్ నేను ఆర్కే తెలుగు బ్లాగ్స్లో దీన్ని అప్లోడ్ చేశానండి, ఎలా చేయాలి ఏంటి అనేది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఆర్కే తెలుగు బ్లాగ్స్లో చూడండి. అండ్ ఇక్కడ ప్రతి వారం చేస్తున్నాను కదా అని చెప్పి జస్ట్ నార్మల్గా నేను చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది షూట్ చేశాను. అండ్ ఇది కూడా రోషన్ షూట్ చేశాడు, సో ఎలా వచ్చిందో ఏంటో తెలియదు కానీ బట్ రోషన్ షూట్ చేశాడు అనమాట. సో ఇది ఈవినింగ్ 6కి అలా చేసుకున్నాను, 6:30 అయిపోయింది ఆల్మోస్ట్ టైం వచ్చేసి, సో ఆ టైంలో చేశాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇంకా వంట ప్రిపేర్ చేస్తున్నానండి. నార్మల్గా కూడా ఐశ్వర్య దీపం వెలిగించినప్పుడు టిఫిన్ తినాలని చెప్పాను కదా నైట్, అండ్ ఏమైనా చపాతీ కానీ ఏమైనా చేసేద్దాం అనుకున్నాను. బట్ రోషన్ అన్నాడు నా బర్త్డే కదమ్మా ఏంటి స్పెషల్ చేస్తారన్నాడు, సో తనకి ఇష్టమైన కాజు టమాటో కర్రీ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ చాలా ఇష్టం తనకి జీడిపప్పు ఇంకా టొమాటో కర్రీ, ఎప్పుడు దాబాలో తీసుకొస్తారు వాళ్ళ డాడీ. బట్ ఈసారి ఇంట్లో ప్రిపేర్ చేద్దాం కదా అని చెప్పి ఇంట్లో ప్రిపేర్ చేశాను. అండ్ దట్టు రోషన్ కూడా అడిగాడు ఇంట్లో ప్రిపేర్ చేసింది నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి, సో సరే కదా అని చెప్పి వాడి కోసం ఇంకా క్యాషూ టమాటో కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ దానికి మనం ముందుగా కావాల్సింది వచ్చేసి మంచిగా ఎర్రగా పండిన టొమాటోలు తీసుకోవాలండి. హైబ్రిడ్ టొమాటోలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. హైబ్రిడ్ టొమాటోలు కానీ నార్మల్ టొమాటోలు కానీ మంచిగా పండినవి తీసుకోవాలి. తీసుకొని వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోని ఒక 1 అవర్ పాటు నానబెట్టిన జీడిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ అంటే ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకొని నానబెట్టుకొని ఆ జీడిపప్పు కూడా అందులో వేసుకోవాలి. అండ్ అందులోనే ఒక 3 లవంగాలు ఒక 2 యాలక్కాయలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని
ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. పేస్ట్ చాలా మెత్తగా ఉండాలండి. ఎంత మెత్తగా ఉంటే అంత టేస్టీగా వస్తుంది అన్నమాట, బరకగా కాకుండా. సో ఫైన్ పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ కానీ పెట్టుకుంటే మనకి ఈ కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం జీడిపప్పు పేస్ట్ వేసాము అంటే ఆబ్వియస్లీ మాడిపోతుంది. అందుకే థిక్ బాటమ్ ఉన్న కళాయి కానీ లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ పెట్టుకోవాలి. పెట్టుకొని అందులోని కొంచెం ఆయిల్ వేసి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. అంటే మన ఇంట్లో వాళ్ళు ఉండే మెంబర్స్ బట్టి మనం క్వాంటిటీ అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఇది కంప్లీట్గా హై ఫ్లేమ్ కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి. అంటే మాడిపోకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదు, బట్ ఫ్రై అవ్వాలి. అంటే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్, అంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా, సో ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని దాన్ని ఒక బౌల్లోకి మనం జాగ్రత్తగా తీసేసుకోవాలి. సో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోని, అంటే ముందుగా జీడిపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ ఉంచుకోండి, లేదంటే మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. బటర్ యాడ్ చేస్తేనే ఈ జీడిపప్పు కర్రీకి అడిషనల్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అండ్ బటర్ కూడా పిల్లలకి మంచిదే కాబట్టి, అండ్ ఎప్పుడో చేసుకున్న కర్రీ ఇది, ఫ్రీక్వెంట్గా ఎప్పుడూ చేసుకోం కాబట్టి, ఎప్పుడో ఒకసారి చేసుకున్న కర్రీ కాబట్టి పర్వాలేదు, బటర్ యాడ్ చేయొచ్చు. సో బటర్ వేసుకొని అందులోని మనం ఫస్ట్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా కట్ చేసుకోండి, మీకు వీలైనంతగా అంత సన్నగా కట్ చేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే కర్రీ, అంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ దట్టు మనకి ఈవెన్గా కూడా మెత్తగా కూడా బాగా ఫ్రై అవుతుందన్నమాట. సో ఇలాగ బాగా దగ్గరగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలంటే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో మీరు పచ్చిమిరపకాయలు అనేవి ఇప్పుడు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనం ఎలాంటి పచ్చిమిరపకాయలు కానీ ఏవి కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అండ్ ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా, మంచి కాంప్లిమెంట్స్ అనేవి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి వస్తాయన్నమాట. సో ఇలాగ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఎంత బ్రౌన్గా ఫ్రై చేశానో చూసారు కదా. సో ఎలా ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకున్నది మనం వేసుకోవాలి. అండ్ అందులోనే మనం రెడ్ చిల్లీ పౌడర్, అంటే కారం వేసుకోవాలి. అండ్ అందులోనే ఒక చిన్న టీ స్పూన్ లాగా కస్తూరి మేతి ఉంటుంది కదా మనకి, దాన్ని కొంచెం నలిపి వేసుకోవాలన్నమాట. ఈ కస్తూరి మేతి వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అండ్ అలాగే మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కర్రీకి. అండ్ అందులోనే కొంచెం ఉప్పు, అండ్ అలాగే అందులోనే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ లేకపోయినా మీరు స్కిప్ చేయొచ్చు, ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అండ్ అందులోనే ఒక టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోండి. మీరు విన్నది కరెక్టే, షుగర్ యాడ్ చేస్తేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో షుగర్ కూడా యాడ్ చేసుకొని, అండ్ అలాగే అందులో కొంచెం గరం మసాలా పౌడర్, ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్ ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అయినా సరే పర్వాలేదు. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ అనేది, ఈ టొమాటో పేస్ట్ని అందులోని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కంప్లీట్గా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎంత ఫ్రై చేయాలంటే ఇందులో నుంచి ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచిగా ఉడికినట్టు అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది. అంటే పర్ఫెక్ట్గా మనం దాబాలో కానీ రెస్టారెంట్లో కానీ ఎలాంటి టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ మనకి వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఆయిల్ ఫ్రై పైకి వస్తుంది అనుకుంటున్నామో
అంతవరకు దీన్ని అలా కలుపుతూనే ఉండాలండి. సో చూసారా, కాసేపు నేను ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి అడుగు పెట్టేసింది. సో అలా కాకుండా జాగ్రత్తగా మనం దగ్గరుండి ఫ్రై చేసినట్లయితే అడుగు అది పట్టకుండా మనకి చక్కగా నీట్గా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇలాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇలాగా మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకున్నాం కదా. సో ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులోని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే చిక్కగా కాకుండా కొంచెం పల్చగానే ఉండేటట్టుగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి దీన్ని. సో దీనికి ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలండి. కొంచెం ఓపుకుంటే మాత్రం అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఎప్పుడు మనం బయట తినేది వేరు, ఇంట్లో చేసుకునేది వేరు కూడా వేరు కదా. నేను ఎప్పుడు ఇదే చెప్తాను, బయట తినేది వేరు, ఇంట్లో తినేది వేరు అని చెప్పి. సో బయట తినేదానికి ఇంట్లో తినేదానికి చాలా సాటిస్ఫై ఉంటుంది. సో ఇంట్లోనే ఇలాంటి మంచి కర్రీస్ చేసుకున్నట్లయితే అందరూ కూడా హ్యాపీగా తింటారు. అండ్ మంచి అకేషనల్స్లోని ఇలాంటివి చేసుకుంటే కూడా కొంచెం మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఇంట్లోనే ఇలాంటి మంచి బర్త్డేస్ కానీ అండ్ వెడ్డింగ్ యానివర్సరీకి కానీ లేదంటే ఏమైనా ఫెస్టివల్స్ కానీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనం చేసుకున్నామంటే మనకు కూడా ఒక మంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇలాగా మరుగుతున్న టైంలోనే కొంచెం ఒక 3/4 వరకు మరిగిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఏదైతే ఉందో ఆ జీడిపప్పుని ఈ గ్రేవీలోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కాస్తంత ఉడికిన తర్వాత అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మరి కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో బటరు ఒక 1 టీ స్పూన్ అంటే 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే 1 టీ స్పూన్ వరకు మంచి నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోని 2 టేబుల్ స్పూన్స్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ మీరు వేయండి. అమూల్ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది కూర అనేది. సో చాలా హెవీగా ఉంటుంది టేస్ట్ కూడా. సో ఒకసారి ట్రై చేయండి. అండ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసిన తర్వాత అందులోని ఆయిల్స్ అనేవి అన్నీ కూడా పైకి తేలుతాయి అన్నమాట. పైకి తేలిన టైంలోని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలని 4 జస్ట్ అలా వేయాలన్నమాట. వేసిన తర్వాత మరొకసారి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం కర్రీ అనేది ఇలా పైకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది కదా. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిపోయిందంటే మనకి కూర అనేది రెడీ అయిపోయినట్లే. అంతే, ఇంకా స్టవ్ కట్టేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. సో ఇది వచ్చేసి మనము నాన్స్లో తినొచ్చు, పరోటాల్లో తినొచ్చు, చపాతీలో తినొచ్చు, అండ్ పుల్కాల్లో తినొచ్చు. ముఖ్యంగా పుల్కాలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే అందులో ఆయిల్ ఏమి వేయం కదా. ఆయిల్ వేయకుండా ఉన్న పుల్కాని దీంతో మిక్స్ చేసుకొని తింటే అసలు టేస్ట్ అదిరిపోతుంది అన్నమాట. పైన చిన్నది ఫ్రెష్ క్రీమ్ అండ్ అలాగే కొంచెం బటర్ వేసి మనం సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే కర్రీ మనం టేస్ట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో తప్పకుండా మీరందరూ కూడా చేస్తారనుకుంటున్నాను. అండ్ చేస్తారా లేదా నాకు కామెంట్స్లోని తర్వాత చెప్పండి, ఓకేనా. అండ్ దీంతో పాటుగా నేను పరోటాలు కూడా చేశాను. దీనికి కాంబినేషన్తో పరోటాలు చేసుకొని రోషన్ బర్త్డేని హ్యాపీగా మా ఇంట్లో మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. సో పరోటాలని ఆల్రెడీ నేను మీకు చూపించేశాను కదా అని చెప్పి నేను ఇంకా మీకు అడిషనల్గా దాన్ని నేను చూపించట్లేదు. ఆల్రెడీ మీ అందరికీ చూపించాను కదా అని చెప్పేసి. అండ్ పరోటాలు అండ్ కొంచెం ఆనియన్ అండ్ కర్రీ పెట్టుకొని మేమందరం కూడా హ్యాపీగా తినేసామన్నమాట. సో ఇలాగా రోషన్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ నా 5-day బ్లాగ్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే, ధన్యవాదాలు.